మన పక్క రాష్ట్రంతో సహా చాలా రాష్ట్రాల్లో కూడా టెస్టులు చేయండి అని చెప్పి మొత్తుకుంటేనే టెస్టులు చేయక తిప్పక మీకు అవసరం లేదులే అని చెప్పి టెస్టులు చేసే విషయంలో కనుక కాంట్రవర్షియల్ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అభినందించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందుగానే మాట్లాడుకున్నవి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్స్ అనేవి ప్రతి జిల్లాకు పంపించే టెస్టులు చేస్తున్నారు. టెస్టులు చేయడం కోసం సంజీవిని అనే బస్సులు కానీ ప్రవేశపెట్టి ఆ బస్సులు అనేది మారుమూల మండలాలకు కూడా వెళ్ళి టెస్టులు చేస్తున్నారు. ఈరోజు మా మండలం దగ్గర కనుక వచ్చేసి ఎవరైనా కనుక షుగరు బీపీ ఏమైనాటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు జ్వరము దగ్గు జలుబు ఆయాసం ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళు కానీ వెళ్ళి టెస్టులు చేయించుకోండి అని చెప్పి మంచిగా మా మండలంలో కనుక వచ్చేసి బస్సు ఆగింది. అభినందించదగ్గ విషయమే కదా, ఎక్కడికో పోతేనే ఆ టెస్టులు చేయని పరిస్థితుల దగ్గర నుంచి మన దగ్గరకే వచ్చేసి టెస్టులు చేసి అంత ఎంతసేపు అని 5 నిమిషాల్లో టెస్ట్ చేయడం, 5 నిమిషాల్లో రిజల్ట్ కానీ వచ్చేయడం, ఆ ప్రాసెస్ ఇంకా 5-10 నిమిషాలు అంటే మొత్తం 20 నిమిషాల్లోనే టెస్టులు చేసి రిజల్ట్ కానీ ఇచ్చేస్తున్నారు. మామూలుగా అనుకుంటే 3-4 రోజులు 5 రోజులు కానీ రిజల్ట్కు టైం పట్టేది. ఆ టైం లోపల ఈ టెస్టులు చేయించుకున్న వాళ్ళు సగం మంది టెన్షన్తో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అరే నాకేమైనా పాజిటివ్ వచ్చింటుందేమో ఏమై ఉంటుందో అని చెప్పి ఆ టెన్షన్ నుంచి ఏకంగా ఉపశమనం మొత్తం 15-20 నిమిషాల్లో మొత్తం రిజల్టే వచ్చేసి ఒకవేళ పాజిటివ్ అనుకుంటే ఆ పాజిటివ్లో ఉన్న వర్త్ వీళ్ళకి ఇంకేమైనా డిసీజులు ఉన్నాయో అవన్నీ బేస్ చేసుకొని వాళ్ళని కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, లేదు ఇందులో కనుక ఏమన్నా కనుక అంటే ఆ సిమ్టమ్స్ లేకుండా కనుక పాజిటివ్ వస్తే దాని బేస్ అయి వీళ్ళకి ఇంటి దగ్గర ఏమైనా క్వారంటైన్ అవకాశం ఉంటే ఉండమని చెప్పడం, లేకపోతే వాళ్ళని క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్ళడం, ఒక మెడిసిన్ అనేది వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకు అనేది వైద్యం అనేది మొదలెట్టడం. ఈ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వైద్యం మొదలవుతుంది, నెగిటివ్ వచ్చింది అనుకో అటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా ఏమైనా అనుమానం వచ్చింది డాక్టర్స్కి అనుకుంటే ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లకు పంపిస్తున్నారు. ఇక్కడ నెగిటివ్ వచ్చిన పాజిటివ్ వస్తే వైద్యం మొదలెడుతున్నారు, నెగిటివ్ వస్తే ఇంకొక టెస్ట్లు కానీ పంపిస్తున్నారు. సో అభినందించదగ్గ విషయమే కదా, ప్రతిసారి ఆ బస్సు దగ్గర ఆ 10 కౌంటర్లు ఏమో ఉన్నాయి, ఒక్కసారి 10 మందికి టెస్టులు చేయగలుగుతున్నారు. ఆ ప్రతి కౌంటర్ దగ్గర ఒక డాక్టర్ ఒక టెక్నీషియన్ ఉన్నారు, చాలా మంచిగానే డిజైన్ చేసి ఇదైతే ఇంప్లిమెంట్ చేశారు. ఈ టెస్టులు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు విపరీతంగా టెస్టులు చేస్తున్నారు కాబట్టి కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు రిజల్ట్ రావాలంటే 5 రోజులు పట్టేది, తక్కువ మందికే చేసేది, ఆ రిజల్ట్ లేటుగా వస్తుండే కాబట్టి టెస్టులు కూడా ఇన్ని చేసేవాళ్ళు లేరు కాబట్టి ఫలితాలు కూడా తక్కువే వచ్చేటివి. ఇప్పుడు ఇలా ఎక్కడికెక్కడ మారుమూల గ్రామాలు మండలాలకు కూడా వెళ్ళేసి బస్సులు వెళ్ళి టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఈ టెస్టులు కూడా ఆ రిజల్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ కూడా పెరుగుతూ పోతున్నాయి కేసుల సంఖ్య. ఇప్పుడు వేరే మార్గం కూడా లేదు కదా, ఇప్పుడున్న ఒకే ఒక పరిష్కారం ఏంది, వీలైన ఎక్కువ టెస్టులు చేయాలి, ఆ టెస్టులు చేసుకొని ఎక్కడికక్కడ ఈ వైరస్ని ఏమన్నా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళుకుంటూ ముందుకెళ్ళడమే. ఇప్పుడు అందరూ నెత్తినోరు మత్తుకుంటున్నారు, ఒకటే మార్గం, ఆ మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫాలో అవుతుంది. సరే టెస్టులు ఎక్కువ వస్తున్నాయి కేసులు అంటున్నాం కానీ రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది, ఇప్పటికి కూడా మరణాల రేటు ఏమి చేయి దాటి పోవట్లేదు, నేషనల్ యావరేజ్ తీసుకున్నా తక్కువగానే ఉంది, రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. అండ్ ఎన్ని కేసులు వస్తున్నా దానికి పోటీగానే రికవరీ రేటు కూడా వస్తూ వస్తుంది కదా, అంటే డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ఇంకా దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మాకు టెస్టులే చేయట్లేదని బాధపడే దగ్గర నుంచి మన దగ్గర వరకు వచ్చి టెస్టులు చేసే విధంగా ఇలా చేస్తున్నారు అంటే నిజంగానే ప్రభుత్వాన్ని ఈ సిస్టమ్ను వీళ్ళను ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దను ఈ వైద్య సిబ్బందిని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే.